మల్కాజ్గిరి ఐఎన్ నగర్లో సుమలత మరియు బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మల్కాజ్గిరిలోని ఉత్తమ్ నగర్ నుండి ఐఎన్ నగర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో ఐఎన్ నగర్ వాసులు మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. మల్కాజ్గిరి ప్రజలను మభ్యపెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని, మల్కాజ్గిరి ప్రజలు ఆలోచించి అందుబాటులో ఉండేవారిని మాత్రమే ఎన్నుకోవాలని మైనంపల్లి హనుమంతరావు కోరారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని కోరారు. నేను చాలా అమాయకుడు అనుకుంటుంటే, నేను అన్నా మనకు టైం లేదు, మనం అంబులెన్స్ కాల్ చేస్తాం, పోలీస్ కాల్ చేస్తాం, మనం వెళ్ళిపోదాం గుడికి, లేదా గుడి బంద్ అయితే 9 గంటలకు బంద్ అవుతుంది, వాళ్ళు ఎట్లయినా వస్తారు, అంతలోపట వాళ్ళ అంబులెన్స్ వచ్చి అతను తీసుకుపోతుంది అంటే గొప్ప మాట ఏం చెప్పిందంటే, నా స్నేహితుడు ప్రార్థించే పెదవుల కంటే సాయపడే చేతులే మిన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మేము వెంటనే ఆ స్నేహితుడు చెప్పగానే గుడికి పోకుండా ఉండి అక్కడనే ఉండి అంబులెన్స్ వచ్చినాక వారిని వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినాం. అయితే బ్లడ్ క్లాట్ అయిన నెత్తిల ఇమీడియట్ సర్జరీ చేసిండ్రు. ఆ డాక్టర్ చెప్పి ఇంకొక 15-20 నిమిషాలు లేట్ అయినా కూడా అతను ప్రాణాలు కోల్పోయేవాడని చెప్పి ఆ రోజు నుంచి నా స్నేహితుడిని ఆదర్శంగా తీసుకున్నా. నేను అమెరికా నుంచి వచ్చినాక నిజామాబాద్ పోయేటప్పుడు మహిళా సోదరి మల్ల ఇబ్బంది చూసి వెంటనే అక్కడ ఆపి చెప్పిన. నేను ఇప్పటికీ 4-5 సార్లు నిజామాబాద్ పోయేటప్పుడు మీరు బిందెల్లో మోసుకొస్తా ఉన్నారు, అర్ధంత కిలోమీటర్ అంటే ఏం చేయాలి బిడ్డ, ఇక్కడ బోర్లు కష్టపడి అందరం డబ్బులు వేసుకొని వేసినా కానీ బోర్ ఫెయిల్ అయింది. అయితే ఇమీడియట్ నేను ఏం చేసిన, ఒక మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని ఒకటి మా ఇంటి పేరట స్థాపించి వెంటనే ఒక ట్యాంకర్ పెట్టిన. ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి లేకుండా వారికి నీళ్లు సప్లై చేయడం. అయితే మా అల్వాల్లో మా తాతగారు సర్పంచ్, 79 వరకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ జిల్లా పరిషత్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా మా తాతగారే డొనేట్ చేసిండు. ఎప్పుడు 79 అప్పుడు సర్పంచ్గా ఉండే ఆ టైంలోనే మాంజీరా వాటర్ తెచ్చిన ఘనత, 79 మాంజీరా వాటర్ అల్వాల్కి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఏదైనా ఖరాబ్ అయితే మా తాతనే రిపేర్ చేస్తుండే. ఈ ట్యాంకర్ పెట్టినాక ఏంటంటే అల్వాల మా ఇంటి పక్కనే రైల్వే స్టేషన్, మీకు తెలుసు అల్వాల రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది. ఇక పొద్దున్నే మబ్బులు 6 గంటలకు ఎక్కి పక్క గ్రామాల నుంచి ఇస్తుండే ఇంట్లో. అవి కూడా చాలా మంది పెన్షన్ రానున్నారు, ఇవాళ ఈ ప్రభుత్వం 4000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు ఇస్తారు, ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తారు, 18 ఏళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి 2500 పడతాయి, అన్ఎంప్లాయ్మెంట్ కు 4000 పడతాయి, 10 లక్షలు ఆరోగ్యశ్రీ, ఇంతకుముందు 4-5 లక్షలకి ఇవ్వకపోతున్నా ఎక్కిస్తున్నారు అవి ఆరోగ్యశ్రీ ఏం తీసుకున్నా 10 లక్షలు ఇస్తారు. ఇవాళ ఇదే కాపీ కొట్టి అన్నిటికి 1000 వేయించండి, ఇవే పూర్తిగా చేయలే, ఉన్న పథకాలే పూర్తిగా చేయలే, ఇవేటికి ఇస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా మీకు ఫ్రీ కరెంటు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తారు, ఇలా మంగళూరులకు ఇస్తా ఉన్నారు ఫ్రీగా, అన్ని బిల్లు వస్తున్నాయి, అన్ని బుట్కప్ మాటలే,
అన్ని కూడా ఫేకే ఏదైనా కాంగ్రెస్ సోనియా గాంధీ గారు కరీంనగర్లో మాట ఇచ్చింది ఆయన ఏమని మాట ఇచ్చింది తెలంగాణ ఇస్తారంటే కట్టుబడి తెలంగాణ ఇచ్చి రెండు రాష్ట్రాలల్లా పార్టీని కోల్పోయింది కాంగ్రెస్ వెంకబడిపోయింది ఇది బాధాకరం 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఎన్నో సఫర్ అవుతురు వీళ్ళు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ కానీ మీకు ముఖ్యంగా గమనించాలి నేను అమెరికా నుంచి వచ్చినాక ఫస్ట్ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ చేసిన మళ్ళా నా సొంత గూడికి వచ్చిన అంతే తప్ప నేను కూడా కాంగ్రెస్ బ్లడ్డే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా బస్లా మీకు మహిళలందరికీ ఫ్రీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా రూపాయి ఇచ్చే అవసరం లేదు 500కు గ్యాస్ వాళ్ళు మస్తు బుడక్ మాటలు చెప్తారు ఒక్క స్కీమ్ అన్న 100% అమలు పర్చిండా అమలు పరిస్తే మైనంపల్లి హనుమంతరావు పోటీ చేయడు యునానిమస్ ఇస్తాడు అవసరమైతే బీజేపీ కూడా రిక్వెస్ట్ చేసి పోటీ చేయకుండా ఓ గిఫ్ట్ కేసీఆర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇస్తా కానీ ఒక్క స్కీమ్ అమలు చేయడు కానీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టే ఇవో వందరు మొత్తం బంద్ తక్కువ చేస్తున్నా అంటాడు ఈ బీసీ బంద్ కంప్లీట్ చేయలే దళిత బంద్ కంప్లీట్ చేయలే మైనారిటీ బంద్ కంప్లీట్ చేయలే ఇల్లు ఇవ్వలే ఇవన్నీ మీరు ఆలోచించాలా మరి ఇవన్నీ కూడా ఇదే విధంగా 12 లక్షల రూపాయలు మరి అదే విధంగా రైతులకు మరి రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా గమనించండి ఏదైనా కూడా కాంగ్రెస్ మాటిస్తే మాట కట్టుబడి ఉంటది సోనియా గాంధీ గారికి ఈసారి అందరూ ప్రజలందరూ కూడా ముక్త కంఠం మీద ఎట్టి పరిస్థితుల మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వాలా ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన మాటలన్నీ అబద్ధపు మాటలు తప్ప ఇంకొకటి కాదు వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళు డెవలప్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గుర్తుంచుకోవాలా వీరు 100 కేసులు పెట్టినా మైనంపల్లి అనేటోడు భయపడడు మరి ఇదే విధంగా ఏదేమైనా ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోడ్లది కూడా నేను తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తా ఏదైతే బాక్స్ సేల్ చేసినో మరి అదే విధంగా చిన్నగా కింద బ్రిడ్జులు ఉన్నాయి దాంట్లో మంచి కూడా ఒంగిపోవాలి ఇప్పుడు నాటువంటలు అయితే పోవడే కష్టం ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళు మీకు ఏం చేస్తారు ఇలా కాలేజీలు మెడికల్ కాలేజ్ ఉన్నోళ్ళు వచ్చి అంటున్నారు మళ్ళీ కాలేజీలకు పోతారు ఇంతకుముందు గతంలో నిలబడ్డాడు నిలబడి తోడిపోతే మళ్ళీ పట్టలేడు హనుమంతరావు అంటాడు హనుమంతరావు కాదు చేయాలంటే ఈ రాష్ట్రంలో ఎన్ని పనులు చేసిండ్రో నాలాగా 2 రాష్ట్రాలల్లో సొంత డబ్బులతో ఇంత పని చేసినోడు ఉంటే రాజకీయాలు వదిలిపెడతా అని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ ఏమైనా క్యాంపులు పెడితే రీఎంబర్స్మెంట్ అక్కడ అక్కడ ఆధార్ కార్డు ఉంటేనే ఆపరేషన్ చేస్తారు ఆ ఆధార్ కార్డు పెట్టి డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళి రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు అక్కడ ఏపీ గవర్నమెంట్లో వచ్చినా కార్డు ఉంటేనే ఆధార్ కార్డు ఉంటేనే చేస్తారు ఇవన్నీ చీటింగ్ వాళ్ళకు ఒక రాజకీయం అంటే బిజినెస్ అయిపోయింది ఇవాళ డబ్బులు ఇస్తారు తీసుకోండి మీరు మన డబ్బులే అవి దోసుకున్న డబ్బులు ఇవాళ దళిత బంధు నేను ఓపెన్గా ఇన్ని రోజులు అంటే నేను పార్టీలు ఉన్నా కాబట్టి మాట్లాడలేకపోయినా నా అభివృద్ధి జరుగుతుంది ఇతర కాన్స్టిట్యున్సీలు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏ విధంగా చేస్తుండో ఆ డబ్బులు నేను తెచ్చుకున్నా నాకు పనులు అవుతున్నాయి నేను సీనియర్ 3 సార్లు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడే చేసిన ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి కావాలంటే కాగుతుంటి పొద్దున్న లేస్తే ఆడనే కూర్చొని నాకు మంత్రి పదవి కావాలని కాలు మొక్కుతే వద్దంటిస్తుండే నేను మంత్రి అడగలే నాకు డెవలప్మెంట్ మల్కాజ్గిరి డెవలప్మెంటే కావాలని చెప్పి అడగడం జరిగింది ఆ డెవలప్మెంట్ సత్తా ఉంటే అవుతుంది మరి ఇతర కాన్స్టిట్యున్సీలు మీరు బోండ్రి మొత్తం రాష్ట్రంలో ఇవాళ ఏంటంటే ఏ డబ్బులైనా ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ అయినా రేపు సిద్దిపేట డెవలప్ అయినా అవన్నీ మన ప్రజా డబ్బులు మనం ట్యాక్స్ కడుతున్నాం ప్రతి నెత్తి మీద లక్షన్నర అప్పు ఉంది ఇలా దళిత బంధు ఇచ్చిన అందరికి ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అవి ఎవరో డబ్బులు కావు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఈ పార్టీలు ఇస్తాం ఆ పార్టీలు ఇస్తాం నేను 100 దళిత బంధువులు ఇచ్చిన 100 దళిత బంధువులు ఎవరు అడిగితే వాళ్ళకు న్యాయపరంగా ఇచ్చిన అని చెప్పి కొట్టేసుకొని చెప్తున్నా ఇప్పుడుంది బీజేపీ వాళ్ళు అడిగినా ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అడిగినా ఇచ్చిన ఇవాళ ఇట్లా లేదు మా ఎంబడి తిరిగితే దళిత బంధు ఇస్తాం అబ్బా సొమ్మని అడుగుతా ఉన్నా ఇది మన డబ్బులు మన అవి లక్షన్నర అప్పు ఉంది ప్రతి మనిషి మీద ఏది ఇచ్చినా కూడా సమానంగా ఇవ్వాలి బీసీ బంధు అంటున్నారు ఇద్దరికి ఇస్తున్నారు బీసీ బంధు ఇస్తున్నాం అంటారు ఎవరికి ఇచ్చారు ఎంతమందికి వచ్చారు చేతులు లేపురి బీసీలు ఇక్కడ బీసీ వాళ్ళు ఉంటే చేతులు లేపురి దళితులు ఉంటే ఎంతమందికి ఇచ్చారో చెప్పండి ఇది వాస్తవమా కాదా ఇది అన్యాయం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం 100కి 100% గద్దె దిగుతుంది వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కూడా న్యాయపరంగా ఇలా పథకాలు చెప్తున్నది ఇస్తున్నాం అది ఇస్తున్నామని అన్ని పేరుకే మొక్కుబడికే ఏది పూర్తి చేస్తలేరు ఇది గమనించాలా ఇంత టైం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషం మా అక్కలు చెల్లెళ్ళు ఒక్క ఇలా బస్సులు వైటాడు చేసిన నేను 4th ఫ్లోర్ నుంచి పడిపోయినా లిఫ్ట్ మీదకి వెళ్ళి హైదరాబాద్ లో చిక్కడపల్లి ఒక క్రెడిల్ సెనమడికి పోతే మీద హోటల్లోకి వెళ్ళి లిఫ్ట్ దిగిపోయి పడిపోతే నా కాలు ఇరిగిపోయింది
ఆ కాలిరిగిన వీల్ చైర్న పట్టిలతో వచ్చి ఆర్బి సమస్య అదే విధంగా మౌలాలి సమస్య గతంలో ఎప్పుడు లేని విధంగా నేను సాల్వ్ చేస్తా అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చిన్న వర్షం పడ్డా ఇది లోతట్టు ప్రాంతం మునిగిపోతాయి మొత్తం కాలనీలు కాలనీలు మునిగిపోతాయి షిరిడి నగర్ చాలా ఘోరం పరిస్థితి మల్కాజిరిల ఈ మీ ఇక్కడ గాని యాత్రలు అయితే ఒక 50 60 కాలనీలు మునిగిపోతాయి ఇక్కడ ఏముంది అంటే సిస్టం ఇంతకు ముందు గత 30 40 సంవత్సరాల నుంచి మధ్య పెట్టుకుంటా నడిపించారు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ కుంటుండే ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళు వాళ్ళ నామ్స్ ప్రకారమే 20 మీటర్లు ఉంటే నాలా చేస్తారు 20 మీటర్లు అంటే ఇటు ఒక 200 ఇల్లు ఇరగొట్టాల ఇటు ఒక 200 ఇల్లు ఇరగొట్టాల అంటే వాళ్ళు ఎవరో కేసేస్తారు ఇంకో 50 100 సంవత్సరాలైనా అట్నే పోతుండే నేను కొత్తగా జీవో దీంచి ఛానల్ సిస్టం రోడ్ మీదకి వెళ్లి బాక్స్ డేన్ కట్టడం ఇంతకు ముందు చూసిరా మీరు ఇడ 34 ఏళ్ల నుంచి ఉన్నారు బాక్స్ డేన్ అంటే చూసిరా అమ్మా నేను ఎమ్మెల్యే అయినాక నేను మార్చి అందరిని అడిగి ఏదైతే బాగుంటుందని చెప్పి అమెరికాకు కూడా ఫోన్ చేసి మా స్నేహితులను అడిగితే ఇంజనీర్స్ అడిగితే ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే బాక్స్ డేన్ సిస్టమ్ తెచ్చిన ఘనత మాకు దక్కింది అదే చూసి కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి అని పేరు పెట్టి ఇదే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో ఇది ఫ్యాక్టా కాదా మీడియా సోదరులు ఇంతకు ముందు ఉండేనా ఇది ఈ సిస్టమ్ ఇట్లా చేసినా కూడా చాలా కాలనీలల్లో ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయల పనులు ఆగిపోయినాయి మా గల్లీలకు వెళ్ళి పోవద్దు మా కాలనీ మునిగిపోతలేదు పోవద్దు అంటారు ఇప్పుడు ఆ గల్లీ నీళ్ళు వేరే కాలనీకి పోయినప్పుడు మరి వేరే కాలనీ నీళ్ళు గల్లెకి వస్తాయా రావమ్మా మాది మంచుకుంది ఇక్కడ బాధ్యత వద్దంటారు ఇక్కడ వర్షాలకు 85% సాల్వ్ అయినాయి అయినా కూడా నిన్న ఒక ఏరియాకు పోయినా మిర్జాలు కూడా ఓల్డ్ మిర్జాలు కూడా అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి గతంలో మునిగకపోతుండే ఈసారి కొన్ని మనం సాల్వ్ చేసినప్పటికీ కొన్ని చోట్ల అవుతుంది అల్వాళ్ళ కూడా 5-5 ఫీట్ నీళ్ళు వస్తుండే వారం 10 రోజులు ఇళ్ల మీద ఉంటుండే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ షార్ట్ అవుట్ చేసిన గతంలో ఎవరు చేయని విధంగా ఇన్ని నిధులు ఎవరు తెలియ పొద్దున్న లేస్తే ఫోన్ చేయడం పబ్లిక్ లనే మీరున్నప్పుడు మీ ముందే స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతుండే వాస్తవమా కాదా పత్రికా సోదరులు అడుగుతా ఉన్నా గతంలో ఏ లీడర్ కూడా ఈ విధంగా చేయలేడు ఏదైనా కూడా ఫాలో అప్ లేని పనులు కావు మరి గతంలో కూడా ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే మరి ఇక్కడ ప్రభుత్వం అదే ఉండే ఈ 10 సంవత్సరాల నుంచి అదే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయినాక మీరు గమనించాలా 2 సంవత్సరాలు కోవిడ్ తోనే పోయింది